మనం ఆలోచించవలసినటువంటి ప్రశ్న. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ ప్రశ్న చాలా సులభంగా ఉంటది, కానీ చాలా మంది చేయలేని పని ఇదే. ప్రార్థన రోజు చేయాలా? గమనించండి, మనం భోజనం రోజు చేయాలా అంటే చేయవలసిన అవసరం ఏం లేదండి, ఒక 4 రోజుల తర్వాత కూడా చేయొచ్చు. అయితే గమనించండి, 4 రోజుల తర్వాత నువ్వు భోజనం చేస్తే ఏమవుతుందంటే, నువ్వు బ్రతికే ఉంటావు కానీ నీ శరీరం ఏమైపోద్దంటే బలహీనం అయిపోతుంది. మీరు రోజు తాగాల, ఒక 2 రోజుల తర్వాత మీరు తాగా చేయం పర్వాలేదు, కానీ ఈ 2 రోజుల్లో నీ గొంతు అచ్చిపోద్ది, నీ శరీరం బలహీనం అయిపోతుంది. ప్రార్థన రోజు చేయాలంటే నేను ఏమంటానంటే, ప్రతి దినము నీవు నూతన బలము పొందుకోవాలంటే ప్రార్థన అనేది ప్రతి దినము నువ్వు తప్పనిసరిగా చేయాలి. ఒక భక్తుడిలా అంటున్నాడు, ప్రార్థనని నీకు ఒక శ్వాస లాంటిది. చూడండి, ఆక్సిజన్ లేకపోతే మనం ఎలా చనిపోతామో అనండి, ప్రార్థన అనేది కూడా నీ ఆత్మీయ జీవితానికి శ్వాస లాంటిది. ఈరోజు చాలామంది ప్రార్థన చేయరు. బలహీనులు అవ్వడానికి గల కారణం ఏంటి? నీ ఆత్మలో నువ్వు ఏ రోజైతే ప్రార్థన చేయడం మానేస్తావో, నువ్వు బ్రతికే ఉంటావు కానీ నీ ఆత్మలో నువ్వు బలహీనుడు అయిపోతావు. 4 రోజులు తినడం మానేస్తే నువ్వు బ్రతికుంటావు కానీ నీ దేహం ఎలా బలహీన పడిపోతో, నువ్వు ప్రార్థన చేయడం మానేసి నీకు గుర్తొచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు కూడా బలహీనుడు అయిపోతావు. మరొక విషయం ఏంటంటే, దశలోనికి రాసిన 2 పత్రిక 5:16 మనం చూస్తున్నాం, ప్రార్థన చేయడం దేవుని చిత్తం. అమ్మ కొరకు, నాన్న కొరకు, పాస్టర్ కొరకు, ఎవరో కొరకు బలవంతంగా మీరు ప్రార్థన చేయకండి. ప్రార్థన చేయడం దేవుని చిత్తం. 33:3 ప్రార్థన చేయడం దేవుని చిత్తం. కాబట్టి దేవుని చిత్తం మనం చేయాలి కదా, కాబట్టి మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రతి దినం ప్రార్థన చేయకపోతే నీకు తెలియకుండానే నువ్వు ఆత్మలో బలహీనుడు అయిపోతావు.